హై అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మెస్సీ ఫెర్గుసన్ 241 డిఏ బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారనమాట, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అన్న, ఎక్కువ నువ్వు తెలంగాణ వెహికల్సే వీడియోస్ చేస్తున్నావు కదా, ఆంధ్ర నుంచి ఏం రావా నీకు వెహికల్స్ అనేది అడుగుతున్నారనమాట. ఆంధ్ర నుంచి ఏజెన్సీ వాళ్ళు అయితే ఎవరు లేరనమాట నాకు పంపించేవాళ్ళు. అంటే ఒకటి రెండు వెహికల్స్ అయితే తెచ్చుకొని అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే పంపిస్తుంటారనమాట రెగ్యులర్గా మనకి. ఇంకా ఒక షోరూంలో అంటే ఒక వెహికల్స్ అనేది స్టోర్ చేసుకొని అమ్మే వాళ్ళైతే ఎవరు అయితే లేదనమాట. నాకు అలాంటి వాళ్ళు ఎవరు కాంటాక్ట్ కాలేదనమాట. ఒకవేళ కాంటాక్ట్ అయితే నాకు వెహికల్స్ అనేది పంపించండి, వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. అది కూడా ఫ్రీగానే కాబట్టి మీ దగ్గర అలాంటి ఛార్జెస్ అనేది చేయట్లేదు కాబట్టి మీ కాడ ఉన్న వెహికల్స్ అనేది అందరికీ తెలిసే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఓన్లీ ఆ యొక్క డిస్ట్రిక్ట్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది, గుంటూరు సైడ్ నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. పక్కన బాపట్ల కానీ, తెనాలి కానీ, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కానీ, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారంటే ఎవరు అయితే ఉండరనమాట. ఎందుకంటే ఆ యొక్క వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్ ఉందనేది తెలియాలి కాబట్టి, ఏ మోడల్ ఎంత ప్రైజ్ ఎక్కడ ఉందనేది కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎవరైనా మీ దగ్గర ఒకవేళ మీరు ఏపీలో చూసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళు, ఎక్కడన్నా సరే వెహికల్స్ అమ్మాలని అనుకున్నా సరే మీ యొక్క వెహికల్ అనేది ఫొటోస్ తీసి దానికి సంబంధించిన డీటెయిల్స్, మోడల్, ప్రైస్, హెచ్పీ టైర్స్, లొకేషన్, అన్ని డీటెయిల్స్ అనేది పంపిస్తే క్లారిటీగా ఈ విధంగా వీడియో అనేది చేస్తానమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీ యొక్క వెహికల్ అనేది ఎక్కడున్నా సరే మీ డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అవుతారు కాబట్టి, మధ్యవర్తి ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఉంటే పంపేయండి. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, నెల్లూరు నుంచి, కడప నుంచి, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వరంగల్, ఇట్లా అంటే వరంగల్ అంటే తెలంగాణ, ఇట్లా మన కర్నూలు నుంచి, నంద్యాల నుంచి ఇట్లా చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ఎవరైనా పంపించాలనుకుంటే పంపేయండి. మన ఛానల్ కూడా ఈ విధంగా అయితే అమ్మడం జరుగుతుందన్నమాట వెహికల్స్ అనేది. ఈరోజు మెస్సీ ఫెర్గుసన్ 241 డిఏ బండి అనమాట. మోడల్ చూసుకుంటే 2018లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారనమాట. 18 అంటే ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2018లో తీసుకున్నారు కాబట్టి 5 సంవత్సరాలు వెనకమాలి బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందన్నమాట. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఒక 75% దాకా అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్ వచ్చేసి 75% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్ చూసుకుంటే 45% దాకా అయితే ఉన్నాయి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది అనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,15,000. 4,15,000 అంటే ఫిక్స్ అమౌంట్ అయితే కదనమాట. ఈ అమౌంట్లో కూడా చాలా వరకు తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడి వెహికల్ చెక్ చేసుకోండి. 1-2 సార్లు టెస్టింగ్ చేసుకున్నాక వెహికల్లో చిన్న రిపేర్ కూడా లేదు, ఓకే తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అది కూడా మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే మీరు మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ప్రైజ్ అనేది. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల అనే డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ బాపట్ల అనే డిస్టిక్లో పక్కన మండలంలో అవుతుందన్నమాట. బాపట్ల